ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. రాజ్యంలో రాజు రాజులా ఉండాలి, సేనాధిపతి సేనాధిపతిలా ఉండాలి. ఒకవేళ సేనాధిపతి రాజులా మారితే లేదా రాజు సేనాధిపతిలా మారితే ఆ రాజ్యం ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు స్మార్ట్ ఇమ్మాన్యుల్ లాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. రాజా 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 ది గ్రేట్ టురా. మహామంత్రి, పక్క దేశం రాజు మనకు వర్తమానం పంపించాడంటగా పౌరంతో ఎలా ఉంది? టేస్ట్ బాగుంది మహారాజా, టేస్ట్ బాగుంది మహారాజా. వాడు వర్తమానం పంపించింది లెటర్ చదవాలరా, నువ్వు పౌరం తినేసావా, మళ్ళీ వాడు అడిగితే ఏం పంపిస్తావురా? ఈసారి కాకిని పంపిద్దాము. కాకిని పంపిస్తావు, ఈ డౌట్ రాదా? పౌరం ఎండకు తిరిగి కాకిలా మారిందని చదువుతా, వాడి కళ్ళని తెలియటట్లేవు, వాడి కళ్ళని తెలియటట్లేవు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నా? అవును, మన యువరాణి ఏం చేస్తుంది? ఆంతరంగిక మందిరంలో యువరాణి చెలికత్తులు జలకములు ఆడుతున్నారు. నీకెలా తెలుసు? నేను ఇప్పుడే బొక్కలో నుంచి చూసా, కట్టు సమయానికి లోపల తిరగటానికి మీరు పిలిచారు, వచ్చేసా. అలా చూడకూడదని తెలియదా? ఏం జరుగుతుందో తెలియదు మహారాజా. సర్లే, యువరాణిని ప్రవేశపెట్టండి. మహారాజా, పక్క దేశాన్ని నుంచి వర్తమానం వచ్చింది యుద్ధానికి రమ్మని, నేను వెళ్ళొస్తాను. మళ్ళొత్తావా? మళ్ళొత్తావా? మహారాజా, మన యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్ళి వాళ్ళ రహస్యాలన్నీ తెలుసుకుంటే మనకి ఏది అడిగితే అది ఇస్తారు మహారాజా. ఏంటి రహస్యాలు తెలుసుకుంటే ఏది అడిగితే అది ఇస్తారా? అవును. మరి నీ రహస్యాలని తెలుసు, మరి నీ రహస్యాలని తెలుసు. మహామంత్రి మళ్ళీ వచ్చావా? మహారాణి, మహారాణి, మీ అమ్మా నాన్న ప్రవేశపెట్టండి, ఏదో మాట్లాడాలన్నారంట. అమ్మా, మహారాణి, ఏమైంది, ఎలా ఉన్నారు? గుడికి వెళ్తుంటే మన సేనాధిపతి ఆడవాళ్ళని లోపల పంపే నెపంతో నా మీద చెయ్యి వేశాడు. అయితే మీరేం చేశారు? నేను కాలేశాను, నేను కాలేశాను. అయితే ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? నా మందిరంలోనే ఉంచాను. ఏం చేశారు? వాడికి శిక్ష విధించాను. అయితే ఇంకా ఎన్ని రోజులు ఉంటారు? దోదిన్ పంపించేస్తాను. మామగారు ఎందుకో పిలిచారంట. మీకు రాణిని, నా రాజ్యాన్ని రెండింటిని మీ చేతుల్లో పెడుతున్నాను, మా రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. సరే మహారాజా, రా వెళ్దాం. దోదిన్ మందిరంలో వాడికి నరకం చూపించి తిరిగి వస్తాను. మహారాజా. మహారాణి, మేము అలా వేటకు వెళ్తున్నాం. ఎవరక్కడ? ఈ పువ్వుని మా గుర్తుగా ఉంచండి, దీనికి ఏమన్నా అయితే మాకు అక్కడ ఏమైనా అయినట్టు. మహామంత్రి పదండి. మహామంత్రి, ఆ పొదల చాటుని ఏదో ఉన్నట్టుంది. మహారాజా, పులి. ఒక్క నిమిషం, దాన్ని వేటాడొస్తా. అదేం ఆరారు, నాకు అర్థం లేదు, నాకు అర్థం లేదు. మహారాజా, మీరు ఆగవాగం చేశారు పులిని, తెలుసా? తనకి ఏమైతే చూడండి. పులి మా మహారాజుని వదలలేదు, అంటే మహారాజు అంతమందించాడు. మహారాజు ఏమో చచ్చిపోయాడు, పువ్వేమో ఇంకా ఉంది. ఈ విషయం తెలిస్తే మహారాణి నమ్మదు, మనమే పువ్వుని తీసేద్దాం. మహారాణి. ఏమైంది మహామంత్రి, అలా కావుకలు పెడుతున్నావు? యువరాజా వారు వీరమరణం పొందారు మహారాణి. మన రాజ్యం పరిస్థితి ఏంటి? యువరాజు చనిపోయాడని తెలిస్తే పక్క దేశపు రాజులందరూ మన దేశం వెనక్కి దండయాత్ర చేస్తారు కదా. అటులైన మహామంత్రి, ఒకసారి మీరు ఇటు రండి, మీకు అన్ని సకల కళా విద్యలు తెలుసు కాబట్టి యువరాణిని మీరే చేసుకుంటా మహారాజా, చేసుకుంటా మహారాజా. యువరాజా, మీరు చనిపోలేదా? మహారాణి, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మహారాణి చెయ్యి పట్టుకుంటావా? సిగ్గులేదారా నీకు? అది నా కాబోయే.
క్షమించి యువరాజా, మీరు చనిపోయారనుకొని మన రాజ్యభారం మొత్తాన్ని రాణిని కూడా తనకి ఇచ్చేశాం. ఇప్పుడు మరి నేనేం చేయాలి? ఇప్పుడు మహామంత్రి స్థానం ఒక్కటే ఖాళీగా ఉన్నది. అటులేనా, మేము వెళ్ళొస్తాం. నువ్వు రా. నేను రాను. వాడికి నా మందిరంలో చిత్రహింసలు చూపించే వస్తాను. వాడు నా దేశం చచ్చిపోయి ఉంటాడు మహారాణి, చచ్చిపోయి ఉంటాడు మహారాణి, కొంచెం బతకలేవని మహారాణి. సరే మహామంత్రి, ఆంతరిక మందిరంలో మాది చిన్న రొమాన్స్ ఉంటుంది. అది నా పిల్ల, అది నా పిల్ల. ఏ మహామంత్రి, నువ్వు ఎందుకన్నా? శరణ్ ఔస్కర్, మనం విహారయాత్రకి వెళ్దాం దాదా. మహారాజా గారికి వేడి చేసింది, మహారాజా గారికి వేడి చేసింది. మంత్రి వర్యులు, మహారాణి గారు, మీ కాబోయే భర్త గురించి అందరూ బయట తప్పుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి పరిష్కారం? మీరు వేటకొస్తే అందరూ చూడాలనుకుంటున్నారు మహారాజా. మీరు వెళ్ళి అందరినీ ఆట ఆడేసి రండి. మహారాజా, అక్కడ పులుంది. నువ్వు ఎక్కడే ఉండు, పోయినసారి మళ్ళా చచ్చిపోయి వచ్చిన రాలే, చూసుకుందా. మహారాజా, ఈ విషయం ఎలా అయినా సరే మహారాణి చెప్పండి. మహారాణి చెప్పండి. మీకు ఒక దుర్వార్త. ఏంటి? మీ మహారాజు ఇక లేడు. పులి వేటలో మీ రాజుగారిని తినేసింది మహారాజా. మరి ఇప్పుడు ఈ సంగతి పక్క రాజ్యం వాళ్ళకి తెలిస్తే మొత్తం దండెత్తి వస్తారు. అట్లయితే నువ్వే మహారాణిని పెళ్లి చేసుకోవాలి. నేనా? ఆ, నువ్వే ఇక నుండి యువరాజు. వీడు చెప్పింది అందరు వినాలి. అవునా మహారాజా? అవును. ఎవరక్కడా? ఇదేంట్రా? ఏ, నువ్వు రావా? నాకు మందిరంలో పని ఉందండి, చూసుకొని వస్తాను. వాడికి చిత్రహింసలు పెట్టి వస్తాను. అత్తమ్మ, అమ్మగారు, వాడి కొనుపురన్నా ఉందా? కొనుపురన్నా ఉందా? నా వీరత్వం చూపించదగ వాడిని చంపను. అవును, నువ్వు చచ్చిపోలేదా? చచ్చిపోలా. ఎలా బతికా? పులి నా దగ్గరకు వచ్చింది, నేను దగ్గర దగ్గరికి వెళ్ళా. చచ్చిపోయిన యాక్టింగ్ చేశా, అది నమ్మే చనిపోయింది. మహారాణి, దా మన శోభనం. అది ఇప్పుడు నుంచి నా పిల్ల. నీ పిల్ల? అదేంటి? మహారాజు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఆధార్ కార్డు నుంచి మార్చిన తీసుకు ముగులు పడుతుందిగా. మరి ఇప్పుడు నేనేం చేయాలి మహారాజా? నువ్వు మహామంత్రిగా ఉండే ఇక నుంచి. భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? స్మార్ట్ ఎమాన్యుయల్, కథ బాగుంది, బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. సదా గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా నచ్చింది నాకు, నిజంగా. ఐ లవ్డ్ ఇట్, చాలా నవ్వాను. ఈటీవీ వినాప్, రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.